భాషాభిమానులందరికీ కూడా నమస్కారం. నేను మిరవికాంత్. ఈ వీడియోలో డిగ్రీ సెకండరీ చదువుతున్నటువంటి విద్యార్థులకి మహాకవి శాస్త్రకార విభాగ అనే విభాగంలోని 4వ అంశము భారవిగా ఇవ్వబడింది. ఆ భారవి గురించి తెలియజేస్తానండి. వీడియోని చివరి వరకు చూసి విషయాలను తెలుసుకోండి. మన దేశం యొక్క గొప్పతనాన్ని 10 మందికి తెలియజేయండి. ఏంది గొప్పతనం అంటే ఇతను రచించినటువంటి కావ్యమే గొప్పది అండి. సరే, దాని గురించి వివరిస్తాను మీకు. సరే, భారవి గురించి తెలుసుకునే ముందు ఆ భారవి రచించిన కిరాతార్జునీయం అనేటువంటిది కావ్యం పంచమహాకావ్యాల్లో ఒకటి అని తెలుసుకోవాలండి. ముందు అసలు పంచమహాకావ్యాలు అంటే ఉన్నాయా, అది ఏంటివి అనేది కూడా మనకు తెలియదు చాలామందికి. అయితే పంచమహాకావ్యం అంటే 5 మహాకావ్యాలుగా చెప్పబడి ఉన్నటువంటి 5 మహాకావ్యాలు ఏంటి అంటే, 1 రఘువంశం, 2 కుమార సంభవం. ఈ రెండింటినీ కూడా కాళిదాసు రచించి ఉన్నాడు. రఘువంశం, కుమార సంభవం అందరికీ తెలిసివి, కానీ మిగతావి తెలియదు. సరే, 3 భారవి రచించినటువంటి కిరాతార్జునీయం. 4 శిశుపాల వధ, మాగుడు రచించాడండి. 5 నైషధీయ చరితం, శ్రీహర్షుడు రచించాడు. ఈ 5 పంచమహాకావ్యాలని అంటాం. అయితే ఈ 5 పంచమహాకావ్యాలు రామాయణం, మహాభారతం తర్వాత స్థానంలో గొప్ప స్థానాన్ని సంపాదించాయండి. అవి ఇప్పుడు మన వాళ్ళకి చాలామందికి కూడా ఈ విషయాలు తెలియదండి, వీటిని తెలియచేయండి మీరు కూడా. నెక్స్ట్ 2 ఏమంటే, ఇప్పుడు భారవి అనేటువంటి ఆయన దక్షిణ దేశంలోని అచలపుర అనేటువంటిది వారి గ్రామమని, కౌశిక గోత్రీయుడని, అతని యొక్క తండ్రి నారాయణ పండితుడు అని, దండి రచించినటువంటి అవంతి సుందరి కథ ఆధారంగా తెలియజేయబడుతున్నాయి ఇవన్నీ కూడా. అంటే ఎందుకు దారిలోనే చెప్పబడ్డాయి అని అంటానికి ముఖ్యమైన కారణం ఏమంటే, దండి భారవి యొక్క మునిమనవడిగా చెప్పబడిందండి. అందువల్ల వారి వంశానికి చెందినవారు కాబట్టి వారి వంశస్థులను ఇక్కడ వివరించి ఉన్నాడు అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. సరే, భారవికి మనోరథుడనే కుమారుడు ఉన్నాడు. ఆ మనోరథునికి 4వ కుమారుడు వీరదత్తుడు. ఈ వీరదత్తుని యొక్క కుమారుడే దండిగా చెప్పబడింది. ఇదంతా కూడా అవంతి సుందరి కథలోని అంశమేనండి. ఇకపోతే ఈ యొక్క భారవి గురించి ఇంకా చెప్పాలి అంటే, మనకి పల్లవరాజులు రాజ్యాలను పరిపాలించారండి. అయితే ఆ పల్లవరాజుల్లో మీరు కనుక తెలుసుకుంటే, సింహ విష్ణువు అనేటువంటి రాజు క్రీస్తు శకం 575 కాలంలో పరిపాలించాడని, ఆ తర్వాత అతని తర్వాత స్థానంలో అతని కుమారుడైనటువంటి విక్రమవర్మ అనేటువంటి రాజుగా ఉన్నాడని, ఆ రాజు యొక్క ఆస్థానంలో కూడా ఈ భారవి ఆస్థాన పండితుడిగా ఉన్నాడని, 2వ పులకేశి నాటించినటువంటి ఐహోళే శిలాశాస్త్రంలో ఇవన్నీ చెప్పబడ్డాయి. అది ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇకపోతే ఈ యొక్క భారవి రచనలో ఒక్కటి మాత్రమే మనకు లభిస్తుంది, కిరాతార్జునీయం. మిగతాయి ఉన్నాయో లేవో కూడా ఎవరికి తెలియదండి. కిరాతార్జునీయంలో అర్ధగౌరవాన్ని ప్రస్తావించాడు. అంటే పొడి పొడి అక్షరాలతో అర్ధాంతరన్యాస అలంకారాలను ఉపయోగిస్తూ చాలా గొప్పగా కావ్య రచన చేశాడనేటువంటిది ఇందులో గొప్పగా చెప్పబడాల్సినటువంటి విషయం. ఈ కిరాతార్జునీయంలో మొత్తం 18 సర్కులు ఉన్నాయి. అయితే దీనిని 3 భాగాలుగా డివైడ్ చేస్తారండి. ఇటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, మొదటి భాగంలో గుప్తచరుడు అనేటువంటి వ్యక్తి హస్తినకు వెళ్ళి దుర్యోధను యొక్క పరిపాలన గురించి వచ్చి ఈ యొక్క పాండవులకు వివరించడం అండి. ఆ తర్వాత అదే సమయంలో వివరించేటువంటి సమయంలోనే వేదవ్యాసుడు కూడా ప్రత్యక్షమయ్యి ఈ యొక్క పాండవులకి మీకు దైవానుకూలం కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పడం వల్ల ఈ యొక్క అర్జునుడు తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఈ యొక్క 11వ సర్గలో ఆ హిమాలయాలకు వెళ్ళడం కన్నా ముఖ్యంగా
అంటే తపస్సు చేసుకోవడానికి ఇంద్రకీలాద్రి పర్వతం అండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ. ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసుకున్నాడని, ఈ యొక్క తపస్సుకి అదే సరైన ప్రదేశం అని చెప్పి చెప్పబడింది. నెక్స్ట్ 12 నుంచి 18 సర్గల వరకు ఈ యొక్క అర్జునుడు మొట్టమొదట ఇంద్రుని కోసం పూజ చేయడం, ఇంద్రుడు అతని యొక్క తపస్సును భంగం చేయించడానికి గంధర్వులను పంపించడం, ఆ తర్వాత తనే స్వయంగా రావడం, ఇంద్రుని యొక్క తపస్సును ఇంద్రుడు ఆ తపస్సును ఆటంకం చేయలేకపోవడం, అర్జునుడే ఈ ఇంద్రునితో నా తపస్సును ఎవరూ భంగం చేయలేరని చెప్పి చెప్పడం, ఆ తర్వాత ఇంద్రుడు తను ఈ తన యొక్క భక్తిని తన యొక్క శక్తిని తెలుసుకుని అతనికి శివుని యొక్క మంత్రాన్ని తెలియజేశాడని, ఈ శివుడే తర్వాత ఒక వేటగాని వేషంలో వచ్చి అతని శక్తిని పరీక్షిస్తాడని, పరీక్షించిన తర్వాత అతనికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు అనేటువంటిది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఈ కిరాతార్జునీయంలో చెప్పబడినటువంటి విశేషం అయితే వీటిని చాలా గొప్పగా వర్ణించడం అనేటువంటిది భారవి యొక్క గొప్పతనం అండి. క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందినవాడని చెప్పబడింది. ఇకపోతే ఈ 18 సర్గల్లో ప్రతి సర్గ యొక్క చివరి శ్లోకంలో లక్ష్మీ అనే పదాన్ని వాడటం వలన ఇతనికి లక్ష్మీపదలాంఛనుడు అనేటువంటి బిరుదు కూడా ఉంది. అంతేకాకుండా దండి ఈ భారవిని దామోదరుడు అని కూడా ప్రస్తావించాడండి. ఇంకా చెప్పాలి అంటే కొన్ని సందర్భాల్లో వర్ణనలు అండి, అంటే 4వ సర్గ నుంచి 11వ సర్గ వరకు మొత్తం ప్రకృతి వర్ణ అనేటువంటిది చాలా గొప్పగా చెప్పబడింది. ఇది భారవి యొక్క కవితా నైపుణ్యానికి నిదర్శనం అండి. అంటే అర్ధగౌరవాన్ని ప్రస్తావించున్నాడు అక్కడ. ప్రతి చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న పొడిపొడి వాక్యాలతో గొప్ప అర్ధాంతర న్యాసాన్ని ఉపయోగించి అర్ధగౌరవాన్ని ప్రస్తావించాడండి. అందుకనే ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు, ఏమి అంటే ఉపమా కాళిదాసస్య, ఉపమా కాళిదాసస్య భారవే అర్ధగౌరవం, భారవే అర్ధగౌరవం అంటే భారవి యొక్క అర్ధగౌరవం. నెక్స్ట్ అండి, మనకు ఆ శ్లోకం ఉంది ఉపమా కాళిదాసస్య భారవే అర్ధగౌరవం. నెక్స్ట్ దండినః పదలాలిత్యం, దండినః పదలాలిత్యం మాగే సంతి త్రయోగుణాః అంటారండి. అంటే ఈ శ్లోకం మీనింగ్ అయితే మనకు మొత్తం ఇక్కడ అవసరం లేదు, కానీ ఇక్కడ భారవే అర్ధగౌరవాన్ని మనం చెప్పుకుంటున్నామండి. ఎందుకని అంటే భారవి అనేటువంటి ఆయన పదాల యొక్క వైశిష్ట్యాన్ని తక్కువ పదాలతో అనల్ప అర్థాన్ని ఇచ్చేటువంటి విధంగా చాలా గొప్పగా వర్ణించాడని చెప్పక చెప్పబడింది. ఇకపోతే మెట్టతామరల యొక్క ప్రశంస, మెట్టతామరల యొక్క వర్ణనలు, ఆ తర్వాత ఇంకా ప్రకృతి వర్ణనలు, సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని, మంచు పర్వతాలను చాలా చక్కగా వర్ణించాడని చెప్పి చెప్తారండి. అతనికి ప్రకృతిని వర్ణించడం వలన ప్రకృతి మధుర భారవి గిరహ అనే ప్రసిద్ధి కూడా లభించిందని అంటున్నాడండి. అది ఈ యొక్క భారవి గురించి చెప్పుకోవడానికి ముఖ్యమైనటువంటి అంశాలండి. థ్యాంక్ యూ.